ప్రాంతాలని 56 సాధికార కమిటీలుగా విభజించి అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టి ఆ కుల నాయకులతో ప్రజా సంఘాలతో మాట్లాడి లోకేష్ గారు చెప్పినట్టు ఆయన పాదయాత్రలో కూడా వచ్చిన అభిప్రాయాలు కూడా వారికి ఇచ్చి అంతేకాకుండా జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కూర్చొని ఒక బ్రహ్మాండమైనటువంటి చరిత్ర తిరగ రాయబోయేటువంటి ఒక బీసీ డిక్లరేషన్ ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేట్టుగా ఈరోజు మనం ముందుకు పోతున్నాం. నేను ఒకే విషయం చెప్తున్నాను, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చారు, ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. 40 సంవత్సరాలుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ, మిమ్మల్ని ఆదరించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మాటలో చెప్పాలంటే మీ డిఎన్ఏలోనే తెలుగుదేశం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీ రుణం తీర్చుకోవాలి. ఈరోజు ఈ సమావేశంలో మీ రుణం తీర్చుకోవడానికి 10 సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకుని మీ దగ్గరికి వచ్చాం. మన ప్రభుత్వం వస్తాని ప్రజాప్రభుత్వం వచ్చిన వెంటనే తెలుగుదేశం జనసేన ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో బీసీలకి 50 సంవత్సరాలకే పింఛనిచ్చే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. అందులో కూడా ఇప్పుడుండే పింఛను మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, పింఛను ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు, 35 రూపాయలతో ప్రారంభించారు, దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు హామీ ఇస్తున్నా అంచెల వారిగా వీళ్ళు చేశారు. అదే తెలుగుదేశం నుంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. బీసీ సప్లాన్ ఏం తమ్ముళ్ళు పెట్టారా వీళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. 15000 కోట్లు సంవత్సరానికి చెప్పారా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. 15 రూపాయలు పెట్టారని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఈరోజు మేము ఒకటి ఆలోచిస్తున్నాం, సమిక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే సంపద సృష్టించే మార్గం మీకు చూపించాలనే ఉద్దేశంతోనే సబ్ ప్లాన్ ద్వారా 150000 కోట్లు 5 సంవత్సరాల్లో పెట్టే బాధ్యత మాది. సంవత్సరానికి 30000 కోట్లు చొప్పున